यादाद्री भुवनगिरी जिला राजापेट मंडल केन्द्र में विवेकानंद चौरस्ता वद्द कांग्रेस नायकुलंदरू कांग्रेस पार्टी इंचार्ज बीलायल जन्मदिन वेडुकलनु घनंगा निर्वहिंचारू। यादाद्री भुवनगिरी जिला राजापेट मंडल केन्द्र में विवेकानंद चौरस्ता वद्द आलेरू कांग्रेस पार्टी इंचार्ज बीलायल जन्मदिन वेडुकलनु एंतो घनंगा निर्वहिंची प्रभुत्व आस्पत्रिलो कांग्रेस नायकुलु पंडलु ब्रेड पंपिणी चेशारू। ఈ కార్యక్రమంలో రాజాపేట మండల అధ్యక్షుడు నెమిల్ల మహేందర్ గౌడ్, రఘునాథపురం ఎంపీటీసీ బుడగె పెంటయ్య, ఆలేరు మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ బాలరాజు, సిల్వేరు బాలరాజు గౌడ్ జిల్లా కార్యదర్శి, భూపతి యాదగిరి ఎస్సీసెల్ జిల్లా సెక్రటరీ, బల్ల యాదేష్ భువనగిరి పార్లమెంట్ యోజన కార్యదర్శి, మార్ల సిద్ధేశ్వర్ మండల నాయకులు, ఇంజ నరేష్ యోజన ప్రధాన కార్యదర్శి, రాజాపేట మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు డోకెన భాస్కర్ గౌడ్, ఆకిరెడ్డి బాలయ్య జిల్లా నాయకుడు, మైనారిటీ సెల్ అధ్యక్షుడు ఎండి షరీఫ్, ఎస్టీ సెల్ రామ్జీ నాయక్, రవీందర్ నాయక్, బీసీ సెల్ అధ్యక్షుడు మేడిశెట్టి సురేందర్, ఎర్రొల్ల బాబు స్వరూప, దూది వెంకటాపురం ఎంపీటీసీ గొల్లూరి శ్రీకాంత్, మార్ల స్వామి, ఎర్ర నగేష్, ఐరేని నవీన్ కుమార్, పొట్ట బర్తిని వెంకటేష్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఆడపు లక్ష్మీనారాయణ, కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు। రాహుల్ గాంధీ గారి నాయకత్వం, కోమటి రెడ్డి వెంకరెడ్డి గారి నాయకత్వం, రాజగోపాల్ రెడ్డి గారి నాయకత్వం, వీర్ల ఐలయ్య గారి నాయకత్వం, ఈరోజు మన అందరికి సుపరిచితుడు వీర్ల ఐలయ్య గారి జన్మదిన కార్యక్రమాన్ని రాజాపేట మండల హెడ్క్వార్టర్లో నిర్వహించడం సందర్భంగా ఇక్కడికి వచ్చినటువంటి మన మిత్రులందరికీ, గోదాల మూలందరికీ, మా సీనియర్లందరికీ, యువ నాయకులకు పేరు పేరున అన్ని అనుబంధ విభాగ అధ్యక్షులకు, కాంగ్రెస్ పార్టీ ఐలయ్య గారి బర్త్డే అంటే ఇలా వాస్తవానికి ప్రతి ఒక్క గ్రామంలో కూడా అధికారంలో లేకున్నా కూడా అంత మంచి పనులు చేసుకుంటే గ్రామాల వైపు వెళ్తుండు। ఇది మనకు, మన కాంగ్రెస్ పార్టీకి, మరి రేపు రాబోయే యువతరానికి కూడా మంచి ఆదర్శమైన కార్యక్రమం కాబట్టి వారికి ఆ భగవంతు లక్ష్మీనరసింహ స్వామి సాయిబాబా అష్ట ఆరోగ్యాలు ఇచ్చుకుంటూ మరి ఇంకా ఎన్నో ఉత్తమ సేవలు మనాడుతుండడం ఇంకా ముందుకు తీసుకోవడానికి ఆకాంక్షిస్తూ, అదేవిధంగా దీనికి మీరు ఇచ్చేసినందుకు ధన్యవాదాలు చెప్తూ ఇంకొకరు మాట్లాడు ఎస్ఎస్ మాట్లాడు హాస్పిటల్కి వచ్చిన ఈరోజు గౌరవనీయులు ఆలేరు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బీలయ్య గారి జన్మదిన కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఈరోజు రాజాపేట మండల కేంద్రంలో కేక్ కట్ చేయడం జరిగింది। అదేవిధంగా ప్రభుత్వ హాస్పిటల్లో బ్రెడ్ పంపిణీ చేయడం జరిగింది। ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పార్టీ పెద్దలందరికీ, వివిధ హోదాలు ఎంపీడీసీలు, సర్పంచులు, మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, యూత్, యువజన, ఎస్సీ, మైనార్టీ సెల్ అందరికీ కాంగ్రెస్ పార్టీ పక్షాన బీర్ల ఐలయ్య గారు అష్టారోగ్యాలతో ఉండాలని, అదేవిధంగా వారి సేవలు ఇంకా ఆలయ నియోజకవర్గానికి ఇంకా ఉధృతంగా చేయాలని ఆ భగవంతుని, ఆ లక్ష్మీనరస్వామిని, సిద్ధిశాబాబాని వేడుకుంటూ జై కాంగ్రెస్, జై సోనియా, జై కోమటిరెడ్డి బ్రదర్స్, బీర్ల ఐలయ్య గారి నాయకత్వం వర్ధిల్లాలి। రాజపేట మండల కేంద్రంలోని మన బీర్ల ఐలయ్య గారి జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకోవడం జరిగింది। గవర్నమెంట్ ప్రభుత్వ ఆసుపత్రిలో కానీ, నెక్స్ట్ మా యూత్ కార్యక్రమం యూత్లో కానీ బెడ్లు పంపిణీ, పనులు పంపిణీ చేయడం జరిగింది। మరి మన ఆలయ మన యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి దేవుని ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని, బీర్లయ్య గారి జన్మదినం ఇంకా మరెన్నో జన్మదినం మీరు జరుపుకోవాలని కోరుకుంటున్నాం। జై బీర్లయ్య గారి నాయకత్వం, బీర్లయ్య గారి నాయకత్వం, జై కోమటిరెడ్డి, జై కోమటిరెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి, జై కోమటిరెడ్డి, జై కోమటిరెడ్డి, జై ఐలన్న, జై ఐలన్న। ఈరోజు రాజపేట మండల కేంద్రంలో ఆ ఆలయ నియోజక ఇన్ఛార్జ్ బీర్లయ్య గారి జన్మదిన వేడుకలు ఘనంగా ఆ యువజన కాంగ్రెస్ పక్షాన చేయడం జరిగింది। ఆ రాజపేట మండల కేంద్రంలో కేక్ కట్ చేసి గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్న రోగులకు బ్రెడ్ పండ్లు పంపిణీ చేయడం జరిగింది।
ఆసుపత్రిలో దాదాపుగా 2 కోట్ల రూపాయలు తన సొంత నిధులతో ఏ పదవులు లేకున్నా అధికారంలో లేకున్నా తన సొంత ఖర్చులతోని ఎంతోమందికి బాసటగా నిలిచారు. వారికి వారి కుటుంబానికి ఆ యొక్క లక్ష్మీ నరసింహస్వామి అష్టైశ్వర్యాలు కల్పించాలని కోరుతూ వచ్చే ఎలక్షన్లో వారిని ఎమ్మెల్యేగా గెలుపొంది ఒక ఆలేరు యొక్క నియోజకవర్గానికి అభివృద్ధికి బాటలు వేయాలని కోరుతూ వారికి మరొకసారి మా యువజన కాంగ్రెస్ పక్షాన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కోమటి రెడ్డి. ఈరోజు ఆలేరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ బీల్ర ఐలయ్య గారి జన్మదిన సందర్భంగా మా మండల పార్టీ నాయకుడు మహేందర్ గౌడ్ గారు అలాగే ఎస్ఎస్ఎల్ కార్యదర్శి భూపతి యాదగిరి గారు అలాగే మా పార్టీ కాంగ్రెస్ పార్టీ తరఫున బీల్ర ఐలయ్య గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ అలాగే ఆయన ఆరోగ్యాలతో ఉండి అలాగే ఇప్పుడు కరోనా వచ్చినందుకు ముందుండి నడిచి సొంత డబ్బులు ఖర్చు పెట్టి అలాగే